పట్టాల పంపిణీతో దశాబ్దాల కల నెరవేరినట్లేనా, ఇక పోడు రగడకు ముగింపు వచ్చినట్టేనా, సాగులో ఉన్న పోడు రైతులందరికీ పట్టాలు దక్కినట్టేనా, భూమినే నమ్ముకున్న అడవి బిడ్డలు ఇక ఆత్మగౌరవంతో వ్యవసాయం చేసుకోవచ్చా అంటే కాదనే సమాధానమే వస్తోంది. పోడు రైతుల్లో సగం మందికే పట్టాలు పంపిణీ చేయడంతో రగడ ఇప్పట్లో చల్లారేలా లేదు. ఎన్నికల వేళ పోడు ఉద్యమం సెగలు తమ తలరాతలు మారుస్తాయని బెంగపడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పోడు గోడుపై ఇన్సైడ్ స్టోరీ. పోడు రగడ అంటేనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో పోడు రైతులకు మద్దతుగా కేసీఆర్ సర్కారుపై దుమ్మెత్తి పోశారు. పోడు రైతులకు కేసీఆర్ సర్కారు మోసం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోడు రైతులందరికీ పట్టాలు ఇస్తామంటూ ఎన్నికల వాగ్దానం చేసి టీఆర్ఎస్ అభ్యర్థులపై విజయం సాధించారు. పినపాకులో రేగా కాంతారావు, ఇల్లందులు హరిప్రియ, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరపున గెలవగా, అశ్వారావుపేటలో టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఈ నలుగురు గెలిచిన తర్వాత అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి పనులు తగ్గుతాయి, పోడు రైతులకు పట్టాలు కావాలన్నా అధికార పార్టీలోనే సాధ్యమని కార్యకర్తలకు చెప్పి అధికార పార్టీలోకి మారారు. భద్రాద్రి జిల్లాలో పార్టీ మారి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు పోడు రగడ ఇప్పుడు గుదిబండగా మారింది. పోడు రైతులకు కుర్చీ వేసుకుని మరీ పట్టాలు ఇస్తానంటూ సీఎం కేసీఆర్ పదే పదే ప్రకటనలు చేశారు. ఎంతో జాప్యం చేసి ఎట్టకేలకు జూన్ 30వ తేదీన పట్టాలు పంపిణీ చేశారు. అంతకుముందు హరితహారం పేరుతో పోడు సాగు భూముల్లో ఫారెస్ట్ సిబ్బంది పంటలు ధ్వంసం చేయటం, పోడు రైతులపై కేసులు పెట్టడంతో పాటు గుడిసెలు కూల్చివేయటం, దాడులు ప్రతిదాడులతో నిత్యం పోడు సమస్య రావడ కాస్టంలా మారింది. పోడు రైతులకు పట్టాలు ఇస్తామంటూ పోడు సాగులో ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోగా, ఒక భద్రాద్రి జిల్లాలోనే 86,000 దరఖాస్తులు వచ్చాయి. 2,99,000 ఎకరాల్లో పోడు సాగు ఉండగా అందులో సగం భూమి మాత్రమే, అంటే 150,000 ఎకరాలను 50,000 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇక మరో ప్రధాన సమస్య, పోడు సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులు. భద్రాద్రి జిల్లాలో సుమారు 25,000 మంది గిరిజనేతర రైతులు ఎంతో కాలంగా పోడు సాగులో ఉన్నారు. గిరిజనేతర రైతులకు పట్టాలు ఇవ్వటం సాధ్యం కాదు. వారి హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. అదో పెద్ద ప్రాసెస్, టైం పడుతుందని సెలవిచ్చారు సారు. ఎన్నికల వేళ పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వకుండా కొంతమందికే ఇచ్చి, గిరిజనేతర రైతులకు ఇవ్వకపోతే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని, పోడు రగడ ఎన్నికల ఫలితాల్లో తమ తలరాతను మార్చేలా ఉందని పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారంట. అడవినే నమ్ముకున్న పోడు రైతులకు ఆంక్షల పేరుతో అన్యాయం చేస్తున్నారని, పోడు సాగులో ఉన్న రైతులందరికీ పట్టాలు ఇవ్వకుండా ఆంక్షల పేరుతో అడవికి దూరం చేసే కుట్రలు చేస్తున్నారనేది రైతుల ఆరోపణ. పైగా 2005 కంటే ముందు నుంచి సాగులో ఉన్న గిరిజనేతర పోడు రైతులకు పట్టాలు ఇవ్వడంలో నిబంధనల సాకుతో కేసీఆర్ సర్కార్ అన్యాయం చేస్తుందని ఆదివాసీ రైతు సంఘాలు, గిరిజనేతర రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కేసీఆర్ పాలనలో 8 ఏళ్లుగా పోడు భూముల సమస్య రావణ కాస్టంలా మార్చి, తీరా ఎన్నికల ముందు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సాగులో ఉన్న రైతులందరికీ ఇవ్వకుండా కొర్రీలు పెట్టి సగం మందికే పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు రాని రైతులు మాత్రం ఎలా ఓట్లు వేస్తారు, ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగాలని గులాబీ పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోందట. ఇన్నాళ్లు హరితహారం పేరుతో పోడు సాగు భూముల్లో పంటలు ధ్వంసం చేసి కేసులు పెట్టి జైళ్లకు పంపిన వ్యవహారం ఇప్పుడు వెంటాడుతుందంట. తాజాగా కేసీఆర్ పోడు కేసులు ఎత్తివేస్తామన్న ప్రకటన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొంత ఉపశమనంగా మారింది. పోడు పట్టాలు దక్కిన రైతులంతా సంతోషంగా ఉన్నారా అంటే అనేక సందేహాలు. గతంలో కొంతమందికి 10 ఎకరాలపైనే పోడు సాగు ఉండేది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏ పోడు రైతైనా సరే 3 ఎకరాలు మించి ఉండకూడదని పెట్టిన నిబంధన చాలా మంది పోడు రైతులకు మింగుడు పట్టలేదంట. ఈ ఆంక్షలు ఏంటని కేసీఆర్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారంట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 313 గ్రామ పంచాయతీల పరిధిలో 717 ఆవాసాల్లో 50,595 మందికి 150,000 ఎకరాలు పంపిణీ చేశారు. కానీ పలు గ్రామాల్లో పట్టాలు రాని పోడు రైతులు తమ భూముల్లో అటవీ సిబ్బంది నాటిన
ప్లాంటేషన్ ధరకి పోడు సాగుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ స్వగ్రామం జూలరుపాడు మండలం బోచే తండాలో పోడు రైతులు పాలకొల్లు బీట్ పరిధిలో ప్లాంటేషన్ తొలగిస్తుండగా అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. పోడు రైతులకు అటవీ సిబ్బంది మధ్య తోపులాట చోటు చేసుకుంది. జిల్లాలో పలుచోట్ల అశ్వారావుపేట పినపాక ఇల్లందు నియోజకవర్గాల పరిధిలో పట్టాలు రాని రైతులు అటవీ సిబ్బంది మధ్య రగడ రావణ కాస్టల్లా రగులుతూనే ఉంది.